కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మధు క్యూర్ దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్ ఆయుర్విన్ బారి మెమెంటో మెడికల్ మరియు ఆయుర్వేదిక్ దుకాణాలలో దొరుకుతుంది చందన గ్రాండ్ బందర్ రోడ్ విజయవాడ మీ శ్వాస ఆకుడి పక్కు ఉండేటట్టుగా పెట్టాలి రథం వెళ్ళేటప్పుడు గురువు గారి రథానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళడానికి వీల్లేదు జాగృతం చెప్తాడు ప్రదక్షిణం అంటే గుండ్రంగా తిరిగి వచ్చిన అవతలి వస్తువు నా కుడి భుజం వేపుకుంటే ప్రదక్షిణం అంటారు నేను ఇలా వచ్చాను అనుకోండి ఎడం భుజం అటుంది మళ్ళీ ఇలా వెళ్ళాను అనుకోండి కుడి భుజం ఉంటుంది ఇలా వెళ్ళి ఇలా వస్తే కాసేపు ఎడం భుజం కాసేపు కుడి భుజం ఉంటాయి నేను ప్రదక్షిణంగా తిరిగాను అనుకోండి నా కుడి భుజం ఇటువైపు ఉంటుంది చుట్టూ తిరిగినా కుడి భుజం వేపి ఉంటాయి అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు భాగవతం చెప్పడానికి కూర్చున్న ఆసనం ఏదో అది పరమ పవిత్రమైనటువంటి దాన్ని ఎలా పడితే అలా కూర్చోకూడదు ప్రదక్షిణంగా వచ్చే కూర్చోవాలంతే లేకపోతే వాడికి చెప్పే సంస్కారం లేనివాడిని గుర్తు వెంటనే కాబట్టి ప్రదక్షిణం అంటే అది పరమ పవిత్రమైనది అని గుర్తు అలా తిరిగినంత మాత్రం చేత అనుగ్రహిస్తాయి అందుకే గిరి ప్రదక్షిణం అరుణాచలంలో గిరికి ప్రదక్షిణం చేస్తారు దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేస్తారు తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తారు గురువుగారికి ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేసేటప్పుడు నియమం ఉంటుంది ముక్కు చీత్తూ కానీ ముక్కు వెంట నీరు కారుతూ కానీ కన్నుల వెంట నీరు కారుతూ కానీ ప్రదక్షిణం చేయకూడదు అలా చేస్తే ఎవరికి అలా చేశారో వాళ్ళు అదే ఆఖరిసారి ఇక బయటికి వెళ్ళారు ఇక రారు రామాయణం కిష్కింధకాండలో వాలికి తార చేసింది అలా పొరపాటున ఏడుస్తూ ఇక రాలేదు వాలి వెనక్కి ప్రదక్షిణం చేసేటప్పుడు పరమభక్తితో మౌనంతో తిరగాలంతే తప్పించి ఏడుస్తూ ముక్కు చీత్తూ ప్రదక్షిణాలు చేయకూడదు కాబట్టి ఎవరు ప్రదక్షిణానికి యోగ్యులో కూడా శాస్త్రం చెప్పింది తప్ప అందరికీ ప్రదక్షిణం చేయకూడదు కాబట్టి మనం గిరికి ప్రదక్షిణం చేద్దాం బహుశా మొట్టమొదటి గిరి ప్రదక్షిణం చెప్పిన వాడు భాగవతంలో కృష్ణ భగవానుడే అనుకుంటాడు కాబట్టి ఆయన అన్నాడు వినుడీశైలము కామరూపి మీ అందరూ కొండనుకుంటున్నారు కాదు దానికి అధిష్టానం ఉంది అది కనపడుతుంది తింటూ మనం తీసుకెళ్ళి పాయసాలు అన్నం పప్పు కూరలు బూరలు అన్నీ వేద్దాం అది తింటూ మీకు కనపడుతుంది చూడండి అజ్ఞానములు మనం ఇప్పించిన ఆహరించు మనలను మన్నించు మనం నేతన్నం పట్టుకెళ్ళి వేస్తే తింటుంది మన పట్ల సంతోషిస్తుంది కలులను వేధించు దుష్టులైన వాళ్ళని బాధ పెడుతుంది కాబట్టి చిత్తంబులో నదికంపాతి చెయ్యంబు చేసమన్న పైనంచును సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు వందారుడై రండి నమస్కరిద్దామని కృష్ణ భగవానుడు గోవర్ధనగిరికి తాను నమస్కరించాడు యజ్ఞ జాగ్రతి శ్రేష్ట ముందు తాను చెయ్యింది ఇతరులు ఎందుకు చేస్తారు అందుకని తాను నమస్కరించాడు అక్కడ గోవర్ధనగిరి రూపంలో అధిష్టానంగా తానే కనబడి నమస్కారం అందుకున్నాడు ఆయనే అక్కడ గోవర్ధనగిరికి అధిష్టానంగా ఉండి పదార్థాలన్నీ తింటున్నాడు ఇప్పుడు నడవలేని వాళ్ళందరూ బళ్ళెక్కారు నందుడు మొదలైన పెద్దవాళ్ళు ఎడ్లు కట్టించుకుని బళ్ళెక్కారు వెనకాతల ఆవులు దూడలు అన్నీ కూడా రావాలి రెండు ప్రదక్షిణం చేద్దాం అన్నాడు పాటించి గాన విద్య పాటవమున్న తేరులెక్కి బహుతానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు గిరి ప్రదక్షిణం అంటే పరమ సంతోషంతో వెళ్ళాలి అంటే గొప్పగా చెప్పానని మీరు అనుకోకండి మేము వెడుతుంటాం అరుణాచలం గిరి ప్రదక్షిణానికి ఓ 500 మందిని కలిసి డప్పులు డోళ్ళు భగవంతుడి యొక్క కీర్తనలు నామాలు చెప్పుకుంటూ ఒక రాత్రి రాత్రంతా ప్రదక్షిణం చేస్తుంటాం ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ చేస్తూ ఉంటాం ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళి కూర్చున్నా దేవాలయ వైభవం కావ్యకంఠ గణపతి ముని ఇక్కడ ఎప్పుడు కూర్చున్నారు రథం ఎలా ఆగిపోయింది అన్నీ చెప్పుకుంటూ శివనామాలు చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ భగవత్కథలు చెప్పుకుంటూ డోళ్లు వాయిస్తూ డప్పులు వాయిస్తూ భేరీలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేసుకుంటూ అరుణాచల గిరి ప్రదక్షిణానికి ఎడుతుంటాం ప్రదక్షిణం అంటే ప్రహృష్టంగా చెయ్యాలి చక్కగా అలా కాబట్టి వాళ్ళు పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుదానములం పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు వాళ్ళ పాటలన్నీ కృష్ణుడి మీదే
అబ్బా ఎంత గొప్పవాడు మా కృష్ణుడు, అంతవాడు ఇంతవాడు అని కృష్ణుడి యొక్క లీలలన్నీ చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ గోపకాంతలందరూ బళ్ళలో చక్కగా వాడు గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. పెద్దవాళ్ళందరూ బళ్ళెక్కారు, పిల్లలందరూ కృష్ణుడితో తిరుగుతున్నారు. ఆవులు దూడలు పొగరెక్కిన మూపురములు తెగగలమా లంబులు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగిలిన మెరసి ధేను గణము మెల్లన నడిచెన్నన్నారు పోతనగారు. ఆ ఎద్దులట ప్రదక్షిణం చేయడానికి నడుస్తుంటే వాటి మూపురాలు ఇలా ఇలా ఊగుతున్నాయి. పొగరెక్కిన మూపురములు, పొగరెక్కిన అంటే బాగా పెద్దవిగా ఉన్నటువంటి మూపురాలు అని ఒంగోలు గిత్తలు అంటారు. మా దగ్గర కాకినాడలో గోశాలలో ఉంటుంది ఒకటి, అది నడుస్తుంటే ఇంత మూపురం ఊగుతూ ఉంటుంది ఇలాగా. అది మంచి జాతికి చెందినటువంటి వృషభం, శ్రీశైలంలో సుప్రభాతానికి ఎడుతూ ఉంటుంది అలా. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలమాలములు, పెద్ద పెద్ద తోకలు చెండుల్లో ఇలా కొట్టుంటే అవి ఈగల్ని తోలుతుంటే పొరపాటున పక్కన ఉంటే చేతికి తగిలితే కొరడా పెట్టుకుంటున్నట్టు అంత బలంగా ఉండే ఆ తోకలు ఊపుకుంటూ తెగగలమాలములు శైలదేహంబులు పర్వతాలు నడుస్తున్నాయా పర్వతం చుట్టూ అన్నట్టుగా అంతంత పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు బక్క చిక్కిపోయి ఉరప్పంజరం బయటికి వచ్చి డొక్క లోపలికి పోయి ఆవు తిరుగుతుంటే ఆ వీధిలో వాళ్ళే అడవాలి కుసంస్కారానికి. ఆవు పుష్టిగా చక్క గుండ్రంగా ఉండాలి. కాబట్టి తెగగలవాలములు శైల దేహములు భూ గగనములు నిండు రంకెలు అవి మోరలెత్తి అంబా అని అరుస్తుంటే అదే లక్ష్మి. ఎక్కడ అంబా అన్న రమం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మహానుభావుడు వ్యాసుడు స్కాందపురాణంలో గోసూక్తంలో చెప్తాడు ఎక్కడ అంబారామం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి భూగగనములు నిండు రంకెలు మిగిల మెరసి ధేను గణము మెల్లన నడిచాను. వెనకాతల ఆవులు దూడలు అన్నీ మెల్లగా నడుస్తూ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు ప్రదక్షిణం చేస్తున్నాడు. దేవేంద్రుడికి కబురెళ్ళింది, నీకు యజ్ఞం మానేశాను చెయ్యరు కదంద్రజం. ఎందుకని అంటే వర్షం కురిపించినది నువ్వైనా గడ్డి ఎదురుగుండా పెట్టి పోషిస్తున్నది గోవర్ధనగిరిట, అందుకని వాళ్ళు గోవర్ధనగిరికే చేస్తారట, నీకు చెయ్యట్లేదు యజ్ఞం అన్నారు. పోతనగారి యొక్క కవిత్వ శక్తి అటువంటిది. మహానుభావుణ్ణి అందరు కవుల్ని ఓలా అనుగ్రహిస్తే పోతనగారిని ఓలా అనుగ్రహించింది ఆవిడ. అందరు కవులకి సరస్వతీదేవి అనుగ్రహాన్ని ఇచ్చింది, పోతనగారికి అయితే ఏడుస్తూ కనపడింది. ఆయన ఉన్న చిన్న పర్ణశాలలో రాత్రివేళ ఒక స్త్రీ వెక్కిళ్ళు వినపడ్డాయి ఆయనకి. ఆయన లేచి వెళ్ళి దీపం ఎత్తి చూశారు. తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీదేవి అంతకు ముందే చాలాసేపటి నుంచి ఏడుస్తుండడంలో కాటుక కరిగిపోయి తెల్లటి బట్ట మీద నల్లటి ధారలు పడిపోయి ఉన్నాయి. ఆయనకి వెంటనే అర్థమైంది, అమ్మా భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తానేమో అని ఏడుస్తున్నావు. ఆ కటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చదో కైటభరాజు మర్దనుని గదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్నాకటికి కొలిపోయి అల కర్ణాటక కిరాత కీచకుల అమ్మను త్రిశుద్ధిగలమ్ము భారతి. అమ్మా నేను తీసుకెళ్ళి అమ్మేస్తాను అనుకుంటున్నావా, ఇవ్వనమ్మా రాజులకు అంకితం, నన్ను నమ్మమ్మా త్రిశుద్ధిగా నమ్ము అని నమస్కరించారు పోతనగారు. పోతనగారి చేత రచింపబడిన భాగవతం రాజులకు అంకితమైపోతుందేమో అని సరస్వతీదేవి ఏడిచిందంటే పోతనగారి కవిత్వ శక్తి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మహానుభావుడు ఋషి, ఆయన తెలుగు కవి అని చెప్పుకోవడానికి మనందరం పరమశించిపోవాలి. నిజంగా రోజూ నమస్కారం చేయాలి పోతనగారికి, అంతటి మహానుభావుడు. కాబట్టి ఆయనకి పద్యాలు అలా పడ్డాయి. ఆయన తలుచుకుంటే జోలపాటలా వస్తుంది పద్యం, జో జో నలిన దళిక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణిందువతన జో జో యనచున్ అని పడుతుంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అనుసరించి పరిగెడుతున్నప్పుడు ఆయన కాళ్ళల్లో ఆవిడ కాళ్ళు పడి ఆవిడ తడబడిపోయినప్పుడు అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నడుబడ నిన్నటగొన్ వెడ్డబెడ్డ సిడ్డిముడ్డి తడబడ్డ నడుగిడ్డునడ్డు గిడ్డదు జడ్డిమన్నడ్డు గిడ్డునడ్డలన్ అని పద్యంలో తడబాటు డకారం ఎక్కువ పడాలన్నా పోతనగారికి పడుతుంది. అదే పోతనగారికి పరమ లాలిత్యంతో తేలికగా పడాలంటే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయ్యు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అని పడుతుంది. ఆగ్రహించినటువంటి దేవేంద్రుడు నాకు యజ్ఞం మానేసి వెళ్ళి ఒక గోవర్ధనగిరికి చేస్తారా అని కోపం వస్తే పెద్ద సమాసాలు పడాలంటే అలాగే పడుతుంది. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపో విరిదిపో కృష్ణుండు ప్రేరేపగ. వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగి కొవ్వేరు, కొవ్వు అందులో కదా ఉంటుంది అప్పుడే చెప్పారు ఇందులో ఏముంటుందో భాగవతం. కాబట్టి పెరుగు నెయ్యి బాగా తాగి కొవ్వేరు, నేను వర్షాలు కురిపిస్తుంటే ఆవులు పాలిస్తే
ప్రసాదం కింద దండం మానేసి ఒళ్ళు కొవ్వి నాకు యాగం మానేశారు. కాబట్టి భవినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కటౌరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరు పురంధరునను పాటించి పూజింపక పర్వతముల యొక్క సమూహములు గాలిలో ఎగురుతుంటే పర్వతాల యొక్క రెక్కలు వజ్రాయుధం పెట్టి కొట్టేసిన వాడిని, తరిగేసిన వాడిని, నా శక్తి తెలియక నాకు వ్యతిరేకంగా నా యాగం మానేసి గోవర్ధనగిరికి యాగం చేస్తారా, చూస్తాను వాళ్ళ సంగతి అన్నాడు. కోపం అంటూ వచ్చేయాలి, కానీ అది దేవతలైనా ఒకటే మనుష్యులైనా ఒకటే, నోటి వెంట అనకూడని మాటలన్నీ వచ్చేస్తాయి. రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి హనుమ చేత అనిపిస్తారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పురుషయావాచ నరం సాధూన దీక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు. ఏదో అగ్నిహోత్రాన్ని నీళ్లు పోసి చల్లార్చినట్టు తన కోపాన్ని తాను తగ్గించుకున్నవాడెవడో వాడు ధన్యాత్ముడు. కోపం బయట నుంచి రాదు, ఇక్కడి నుంచే పుడుతుంది. పాము కుబుసం పాములోంచే పుట్టినా తనకు అభ్యంతరం అని పాము గరుకురాతి మీద రాసుకుని తన కుబుసాన్ని తాను వదిలినట్టు యథోరగస్థజం జీర్ణాంశవై పురుషముచ్యతే, తన కోపాన్ని పరిశీలించుకుని వదిలిపెట్టినవాడెవడో వాడు పురుషుడు. కాబట్టి ఇంత ఇంద్రుడైనా కోపం వచ్చేస్తే అనకూడని మాటలు నోటి వెంట వచ్చేసాయి. ఉజ్జత్ సంపద నమ్మి నందతన యోగ్యోగంబునం వెర్రులై మద్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొందరాల్గురియుడు ఈ శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వెళ్ళి వర్తక మేఘాల దగ్గరికి వెళ్ళి వాటి సంకెళ్ళు విడిపించాడు. అవి భయంకరంగా బయలుదేరొస్తాయి. నేను వజ్రాయుధం పట్టుకుని ఐరావతం ఎక్కి వెనకొస్తున్నాను, మీరు వెళ్ళండి. వాళ్ళందరూ కూడా ఉజ్జత్ సంపద నమ్మి నేనిచ్చిన వర్షం వల్ల వచ్చినటువంటి ఐశ్వర్య వృద్ధి చూసి కన్ను మిన్ను కనుక నా యొక్క యాగాన్ని విడిచిపెట్టారు. మీరందరూ వెళ్ళండి, చీకట్లు కమ్మేయండి, గర్జనములను వేధించి పిడుగులు పడేటట్టుగా వేధించేసేయండి, మెరుపులతో కళ్ళు కనపడకుండా అయిపోవాలి, పెద్ద పెద్ద వడ